అసమర్థుని జీవయాత్ర 5వ భాగం. ఇక 4వ భాగంలో సీతారామరావు స్నేహితుల గురించి, వారి కవిత్వం గురించి, వారి అసమర్థత గురించి, ఏ వ్యాపకం లేకుండా, ఏ పని చేయకుండా అందరినీ విమర్శించడం గురించి ఆలోచిస్తుంటాడు. వారి వల్ల తను చెడ్డాడా లేక తన వల్ల వారు చెడిపోయారా అనే సందిగ్ధంలో పడతాడు. కథ కొనసాగుతుంది. రోడ్డు మీద నడుస్తున్న సీతారామారావు బిగ్గరగా నవ్వుకున్నాడు. ఈ ఆలోచన అతనికి అమిత ఆనందాన్నిచ్చింది. సంఘంలో ఉన్న కట్టుబాట్లు, నియమాలు, ఆచారాలు, న్యాయశాస్త్రాలు ఏమీ లేకుండా ఉండటం అతనికి హాయిగా ఉంది. ఇంకా ఆలోచించాడు. నిలువుదోపిడి అయిన తర్వాత అతనికి ఒక పని చేయ బుద్ధి అయింది. ఆ బళ్లల్లో మంచి వయసు ఉన్న పిల్ల ఒకటి ఉంటుంది. ఆ పిల్ల అందరికీ మళ్ళీ ఉండదు. అతి నిర్మలంగా, కోమలంగా ఉంటుంది. కానీ ఆ పిల్ల కూడా భయపడుతూ, వణికిపోతూ, కన్నీరు కారుస్తూ ఉంటుంది. దూరంగా ఒక చెట్టు కింద నిలబడి ఉంటుంది. తను ఆమెను చూస్తాడు, దగ్గరకు వెళ్తాడు. ఆమెను ఒక్కసారి నకసిక పర్యంతం చూస్తాడు. ఆమె రెపరెపా కొట్టుకుంటూ ఉంటుంది. తన వైఖరిని చూచి మానభంగం అయింది అనుకుంటుంది. మానభంగాన్ని గూర్చి అనేక ఊహలు ఊహించుకుంటుంది. అనేక కథలు తాను విన్నవి జ్ఞాపకం తెచ్చుకుంటుంది. ఆ ఊహల వల్ల ఆమెకు ఎదురు తిరిగి శరీరం అందుకు సిద్ధపడుతుంది. నరాలు సడలుతాయి. శరీరం పాకానికి వస్తుంది. రక్షించమని పట్టుకుంటుంది. ఊరుకో అంటాడు తను. ఆమెకు ఆ ధ్వని మేఘగర్జనలాగా వినపడుతుంది. ఏ క్షణ ఏం జరుగుతుందో అని ఆపేక్షగా ఉపేక్షిస్తూ ఉంటుంది. పించం విప్పుకొని తను ఏమీ చెయ్యడు. జావ్ అంటాడు. తన అనుచరులు అంతా చెట్లచాటుకు వెళ్ళిపోతారు. మానభంగాన్ని గురించి అనేక రకాల ఊహలను ఊహించుకున్న ఆమెకు భయంతో అనేక దృశ్యాలను కలలు కన్న ఆ పిల్లకు ఏమీ జరగకపోయేటప్పటికీ ఆశాభంగం అవుతుంది. తీవ్రమైన ఆవేదన బయలుదేరుతుంది. డసిపోయి కూలబడుతుంది. ఇంత జరిగిన తర్వాత జన్మజన్మలకు తను మర్చిపోగలుగుతుందా? ఆ పిల్ల మర్చిపోలేదు. అతని ఆలోచన ఆగిపోయింది. ఎక్కడికి వెళ్తున్నాడు తను? చుట్టూ చూశాడు. రామయ్య తాత ఇల్లు దగ్గరలో ఉంది. అతనికి రామయ్య తాత దగ్గరకు వెళ్ళబుద్ధి అయింది. అతను ఇప్పుడు ఏం చేస్తూ ఉంటాడు? అతను వెళ్ళేటప్పటికీ రామయ్య తాత మనుమడితో ఆడుకుంటున్నాడు. మనవడు వీపు మీద ఎక్కి గుళ్ళం గుళ్ళం చల్ చల్ అంటున్నాడు. అంత పెద్దవాడు పసిపిల్లవాడికి మళ్ళీ ప్రవర్తించడం, తను తాను మర్చిపోయి, తన వయస్సు మర్చిపోయి, తన భావాలు మర్చిపోయి తను పిల్లవాడికి మళ్ళీ ఆడుకోవడం అతనికి ఏమీ బాగాలేదు. ప్రపంచం ఇంత క్షోభ పడుతుంటే రామయ్య తాత శాంతంగా కాలం గడపటం అతనికి అసహ్యం వేసింది. ఆ క్షణం రామయ్య తాత అతని కళ్ళకు మరుగుజ్జుగా, మట్టి పిడిచగా, మర్యాద రామన్నగా కనిపించాడు. రామయ్య తాత అతని చూచి పిల్లవాడిని దించి, ఈ జీవితం ఉంది చూశావు అని ఉపన్యాసం మొదలుపెట్టాడు. సీతారామారావుకి ఒళ్ళు మండింది. ఈ గుర్రమ తనకు నీతులు ఉపదేశించేది, జీవితాన్ని గురించి వ్యాఖ్యానం చేసేది, ఈ గుర్రానికి రావత్తు కూడా లేదే, తనకు తోడు ఇంకొకళ్ళకి హితోపదేశం కూడానా? ఆ చూశాను, చూడకేం, పిచ్చివాడి రూపం ధరించి ముడ్డి మీద తంతు ఉంది అన్నాడు. ఈ మాటకు రామయ్య తాత ఉలిక్కిపడ్డాడు. సీతారామారావుని నిశ్చితంగా పరిశీలిస్తూ, అందరినీ తంతునే ఉంది బాబు, కానీ ఎంత తన్నినా కొంతమందికి బుద్ధి రాదు అన్నాడు. అతనికి అకస్మాత్తుగా తన భార్యను కొట్టినందుకు ఎత్తి పొడుస్తున్నాడు అనిపించింది. ఇతనికి అప్పుడే ఎట్లా తెలిసింది? తెలిస్తే మాత్రం ఇతనెవ్వడు తన్ను ఎత్తి పొడవటానికి? అతన్ని ఏదో ఒక విధంగా అవమానపరచాలని బుద్ధి కలిగింది. రామయ్య తాత, వీడు నీ కూతురు బిడ్డేగా అని అడిగాడు. అవును బాబు అన్నాడు. ఒకసారి నీ కూతురు బిడ్డ ముక్కుతుడు తాత, చూడాలని ఉంది. నువ్వు ఆ పని చేస్తే చూచి చచ్చిపోవాలని ఉంది అన్నాడు సీతారామారావు. రామయ్య తాత అతన్ని పరీక్షగా చూశాడు. ఇట్లా అన్నాడు, చావదలసిన వాళ్ళకి కోర్కెలు ఉండటం మంచిది కాదు బాబు. కోర్కెలు ఉన్నవాడు చావటానికి అర్హుడు కాదు. చావు బ్రతుకులు రెండూ సమాన దృష్టిలో చూడగలిగిన వాడే ఏ పైన చేయగలుగుతాడు. చస్తాను చేస్తాను అని బెదిరించి భయపెట్టి సంఘ దృష్టిని, సానుభూతిని సంపాదించదలిచిన వారు చావలేడు బాబు అన్నాడు. మరి నువ్వెందుకు బతుకుతున్నట్టు తాత? నీకేమీ కోర్కెలు లేవుగా, మనవడు ముక్కు తుడవటానికే అని అడిగాడు. అతనికి ఎందుకనో రామయ్య తాతని చూస్తున్న కొద్దీ కోపం ఎక్కువవుతుంది. గిల్లి కజ్జా పెట్టుకొని కింద పడేసి డొక్కలో తన్నాలనిపిస్తుంది. అయితే తాత రాముల వారు భగవంతుడే అయినప్పటికీ అనేక తప్పులు చేయటానికి కారణం ఏమంటావు? మానవుడుగా ఉన్నంతకాలం మానవ మాతృడిలాగే ప్రవర్తించాలని కాదు నువ్వు చెప్పేది. ఎంత తెలివిగలవాడైనా పరిస్థితులకు మించిన తెలివి చూపించకూడదు. తన తెలివిని పరిస్థితులకు సమన్వయం చేయగలగటమే గొప్పవాని లక్షణం. అంతేకాదు, మొన్న నువ్వు నాకు చెప్పింది అని అడిగాడు. అతను ఏదో విధంగా తగాద పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని తాత గ్రహించాడు. సంభాషణ పెంచకూడదనుకుని తల ఊపాడు. ఇక నా భార్యను కొట్టడంలో తప్పేముంది తాత? నా భార్యను కొట్టడం తప్పని నాకు తెలుసు. ఆమె తప్పేమీ లేదని, నా మనోవికారమే కారణమని నాకు తెలుసు. తెలిసినప్పటికీ మానవులు చేసే పని నేను చేశాను. నా ఆలోచనలు నీవు అన్నట్టు పరిస్థితులకు అతీతంగా ఉండకుండా చూచుకున్నాను తాత. రాములవారు సీతాదేవిని చితి ఎక్కించటానికి, మహారణ్యాలు పాలు చేయటానికి కారణం ఇదేగా తాత. నేను కూడా అవతార పురుషుణ్ణి కాదు కదా అని అడిగాడు. రామయ్య తాత కొంతసేపు ఏమీ మాట్లాడలేదు. ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు కనపడ్డాడు. క్షణక్షణానికి ముఖ కవళికలు మారుతున్నాయి. కళ్ళు ఎరుపెక్కినాయి.
కనుబొమ్మలు ముడిపడినాయి. కొంతసేపు అయిన తర్వాత సీతారామారావుని గుచ్చిగుచ్చి చూస్తూ, నా మనవరాల్ని కొట్టావా బాబు అని అడిగాడు. అతని గొంతులో సహజంగా ఉండే మార్ధవం, చూపుల్లో సహజంగా ఉండే సానుభూతి ఇప్పుడు లేవు. అవును తాత అన్నాడు సీతారామారావు. పెద్దలు నడిచిన దారినే నడిచాను, ఆ శ్రీరామచంద్రమూర్తి నాకు ఆదర్శం అన్నాడు చిరునవ్వు నవ్వుతూ. తాత ఉడుకుతున్నాడని ఇంకా ఉడికించాలని అభిలాష కలిగింది. దేనికి తొడగని తాతని కదిలించి కోపం తెప్పించి అతనిలోని సామాన్య మానవుని లక్షణాలను చూడటం అతనికి ఆ క్షణం ఆనందాన్నిస్తూ ఉంది. తాత కళ్ళు చింతనిప్పులైనాయి. మూర్ఖుడా, శ్రీరామచంద్రునితో పోల్చుకుంటున్నావా అన్నాడు. సీతారామారావుకి తాత ఉగ్రనరసింహమూర్తిగా కనిపించాడు. ఇందాకటి నుంచి నిప్పుతో చెలగాటమాడుతున్నట్టు అప్పుడు అతనికి బోధపడింది. తాత తను అర్థం చేసుకున్న తాత కాదు. ఇన్నాళ్ళు ఈయంత తను కలిసిమెలిసి ఉంటున్నా, అనేక విషయాలు మాట్లాడుతున్నా తాతని అర్థం చేసుకోలేదు. తాతలో తాను ఎన్నడూ ఊహించరగని కొత్త మనిషి కనపడేటప్పటికీ అతనికి భయం వేసింది. గొప్పవాళ్లని ఆదర్శంగా పెట్టుకొని వాళ్లకు మళ్ళీ ప్రవర్తించడానికి నువ్వెప్పుడూ ఎన్నడూ ప్రయత్నించలేదు. పైగా నీ దుర్మార్గాలను, అవినీతి ప్రవర్తనను, నీ నీచ స్వభావాన్ని సమర్థించుకోవడానికి వాళ్లల్లో నీ రూపాన్నే చూస్తున్నావు. మహనీయుల్ని నీ స్థితికి గుంజి తృప్తి పడుతున్నావు. రామచంద్రమూర్తి భార్యను కష్టపెట్టింది, నీవు నీ భార్యను హింసించింది ఒక్కటేనా? నీచుడ, రామచంద్రమూర్తి సీతమ్మ తల్లిని ఎందుకు చితికి ఎక్కించాడు? ఎందుకు మహారణ్యాలకు పంపాడు? ఒక ఆదర్శం కోసం. తన ఆదర్శాన్ని త్యజించటమా, భార్యను త్యజించటమా అనే విషమ సమస్య వచ్చినప్పుడు శ్రీరామచంద్రమూర్తి భార్యను త్యజించి ఆదర్శప్రాయుడైనాడు. మరి నీవో ఏ ఆదర్శంతో నీ భార్యను హింసిస్తున్నావు? లోక కళ్యాణం కోసమా? శారీరక తృప్తి కోసమా? పశువాంచన తీర్చుకోవటానికా? నీ అసమర్థతను కప్పిపుచ్చుకోవటానికి చేస్తున్నావు? ఇంకా సిగ్గులేక నీ దుర్మార్గాన్ని కప్పిపుచ్చుకోవటానికి కారణాలు వెతుకుతున్నావా? మూర్ఖుడా, తను చేసిన తప్పుకి పశ్చాత్తాప పడే వాళ్లకి ముక్తి ఉంది, కానీ దాన్ని సమర్థించుకోవడానికి కారణాలు వెతికే నీచులకు ముక్తి లేదు. చివరికి నీ చదువు, నీ తెలివి ఇందుకు ఈ దుర్మార్గానికి రంగు పూసి లోకాన్ని మోసం చేసి బ్రతికేందుకు ఉపయోగపడుతూ ఉన్నాయా? నీ అంతం దగ్గరకు వచ్చింది. నీ ముత్తాత తాతతో ప్రారంభమైన ఈ నాటకం ఆఖరి అంకం నీతో ప్రారంభమైంది. ప్రస్తుతం ఆఖరి ఘట్టం జరుగుతూ ఉంది. తెర ఏ క్షణమైనా పడవచ్చు. నీ వంశం ఇట్లా అంతమొందుతుందని, ఇంత నీచస్థితికి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. నీ వంశ చరిత్ర అంతా నేను ఎరుగుదును. నీ తాత, నీ తండ్రి అందరినీ నేను ఎరుగుదును. అంతా ఒక్కటే రకం. ఒక్కడైనా బుద్ధిగలవాడు పుట్టకపోతాడా అని ఆశపడుతూ ఉండేది. నేటితో ఆ ఆశ తీరిపోయింది అన్నాడు. అయితే మేము తెలివి తక్కువ వాళ్ళం అంటావా తాత అని అడిగాడు సీతారామారావు. ఇప్పుడు ఆ విషయం అప్రస్తుతం అన్నాడు రామయ్య తాత. సరే, నువ్వు తెలివిగల వాడవయ్యి ఉద్ధరించిన ఉద్ధరింపు ఏమిటో కొంచెం చెప్తావా? నీ తండ్రి ఇచ్చిన ఆస్తి ఆస్తిగానే ఉంచి ఐవేజ్ మీద బతుకుతున్నానంటావు, అదేనా? మనుమడికి గుర్రానివై కళ్ళెం కావాలని కోరుకోవటమేనా నీ గొప్పతనం? రామయ్య తాత, నువ్వు అంటే ఏమిటో అనుకున్నా గానీ నువ్వు మా అలాంటి వాడివే. నోర్ముయ్, నేనే లోకాన్ని తాత. నా నోరు మూతపడదు. ఆచంద్ర తారార్కం గణగణ మోగుతూనే ఉంటుంది. ఇక్కడి నుంచి బయటకు వెళ్తావా, గెంటించమంటావా? అనుకుంటాం గానీ గెంటేవాడొకడు, గెంటించుకునేవాడొకడు ఉన్నామా తాత? గెంటించేవాడే గెంటించుకుంటున్నాడు, గెంటించుకునేవాడే గెంటుతున్నాడు. ఈ వేదాంతం ఎట్లా ఉంది తాత? చమ్మగా ఉందా? నీకేమైనా పిచ్చెక్కిందా? ఏమిటి తాత, నీకు పిచ్చా? నువ్వు పిచ్చివాడివి. అవును, ముమ్మాటికి పిచ్చివాడెవడు? నువ్వే. పిచ్చి అంటే ఏమిటి? ఇదే. నేను పిచ్చివాడినా తాత? అవును, ఇవాళ్లే పిచ్చివాడవని నీ భార్యతో పిటిషన్ పెట్టిస్తాను. నీ భార్య పిల్లల్ని నీ నుంచి రక్షించడం కంటే ఇక చేసేది ఏమీ లేదు అన్నాడు రామయ్య తాత. తాను పిచ్చివాడా? అనేక విషయాలు ఆలోచించాడు గాని ఈ విషయం ఎప్పుడూ ఆలోచించలేదు. పిచ్చివాళ్ళు ఏం చేస్తారు? ఇట్లాగే ఆలోచిస్తారా? పిచ్చివాళ్ళు తాము పిచ్చివాళ్ళో కాదో చర్చించుకుంటారా? అసలు పిచ్చి అంటే ఏమిటి? మేం పిచ్చివాళ్ళం కాదు అని కూడా చెప్పబుద్ధి అవుతుంది. కామాలు పిచ్చివాళ్ళకి. పిచ్చి మాటలు మాట్లాడతావే తాత, వెళ్ళు బయటకు వెళ్ళు పద అంటున్నాడు తాత. నాకేం పిచ్చి తాత, పిచ్చివాళ్ళకి పిచ్చి గాని. రామయ్య తాతని కోపంగా చూడటానికి ప్రయత్నించాడు, కానీ అతని చూపులు నిలవటం లేదు. రామయ్య తాత ఉండ్రాళ్ళు తిని పొట్ట సవరించుకుంటాను వినాయకుడికి మళ్ళీ కనిపించాడు. ఎలుక ఏది తాత అని అడిగాడు. వినాయకుడు పొట్టలో పొడిస్తే ఎన్ని ఉండ్రాళ్ళు ఉంటాయో. తాను చిన్నప్పుడు ఒకసారి క్వారీ తిరునాళ్లకు వెళ్ళాడు. తిరుమాలిగా అంటే ఏమిటో. కత్తితో రామయ్య తాత పొట్టగా రెండుగా కోస్తే రామయ్య తాత బయటకు పెడుతున్నాడు. ఉండు తాత. రామయ్య తాత మనవడి చేతిలో కత్తి ఉంది. కత్తిపీటతో దోసకాయలు, కత్తితో పొట్టలు కోస్తారు. ఆ కత్తి తనకు కావాలి. చెయ్యి చాపాడు, ఎంత చాపినా అందటం లేదు. తాత, రామయ్య తాత. ఏమిటి రామయ్య తాత అంటున్నాడు, అదేమిటి? మనముడి చేతిలో కత్తి అతని చేతిలోకి ఎట్లా వచ్చింది? పొడుస్తాడా ఏమిటి? ఓరి పిచ్చివేదవా అన్నాడు. గిరుక్కును తిరిగి బయటకు పరిగెత్తాడు సీతారామారావు. రామయ్య తాత ఒక్క నిట్టూర్పు విడిచి దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చున్నాడు. మనుమడు కళ్ళెం లేని గుల్లం అన్నాడు. సీతారామారావు బజార్న పడ్డాడు. అతనికి బజార్న పడ్డట్టు తెలుసు, తనకు గమ్యస్థానం లేనట్టు తెలుసు, బజారు వెళ్లటం అవసరం అని తెలుసు. కానీ
తన ప్రమేయం లేనట్టుగా కాళ్ళు మోసుకుపోతున్నాయి. ఆలోచిస్తున్నది తలలో ఉన్న మెదడు, నడుస్తున్నవి కాళ్ళు. మెదడు చెప్పినట్లు చెయ్యాలని ఎక్కడుంది అని అనుకున్నాడు. అతని అవయవాలకు సంపూర్ణ స్వాతంత్రం వచ్చింది. దేనిష్టం దానిదే, ఒకదాని మీద ఒకదానికి పెత్తనం లేదు. మెదడు దారిన మెదడు ఆలోచిస్తుంది, చేతులు దారిన చేతులు ఊగుతున్నాయి, కళ్ళదారిన కళ్ళు చూస్తున్నాయి. తన ప్రమేయం లేకుండా ఆజ్ఞల కోసం తన్ను బాధ పెట్టకుండా, ప్రతి చిన్న విషయానికి తన్ను ఆలోచించేటట్లు చెయ్యకుండా వేటి పని అవి చేసుకుపోతుంటే అతనికి హాయిగా ఉంది. పైకి మాత్రం ఇదివరకంటే గబగబా నడవటం కంటే ఎక్కువ మార్పేమీ కనబడడం లేదు. ఎక్కడికి అని అడిగాడొక పరిచయస్తుడు. కాళ్ళనడుగు, నాకు తెలుసా ఏమిటి చెప్పటానికి అన్నాడు ఆగకుండా నడుస్తూనే. అతను ఆగుదామని ప్రయత్నించాడు, కానీ కాళ్ళు అతని మాట వినలేదు. ఒడ్డుకు చేరాలని ప్రయత్నిస్తూనే ప్రవాహ వేగంలో కొట్టుకుపోతున్న వాడికి మళ్ళీ కనిపిస్తున్నాడు. ఎక్కడా కనపట్టం లేదే అని అడిగాడు ఒకరు. బ్రేకుల్లేవు, నన్నేం చేయమంటావు అని ఎదురడిగాడు. ఎత్తు మీద నుంచి పల్లానికి దిగే సైకిల్కు మళ్ళీ వెళ్తున్నాడు. ఎదురుగా వస్తున్న మనిషితో పోతున్నాను అని చెప్పాడు ఆగకుండానే. రోడ్డు పక్కన పిల్లలు బిళ్ళంగోడు ఆడుకుంటున్నారు. ఒక కుర్రాడు మున్నాంచి అని కేక వేశాడు. అతను నడుస్తూనే ఎన్నాంచి అని రోడ్డు మీద నుంచి బిగ్గరగా కేక వేశాడు. అతని కాలికి ఏదో తగిలింది, టక్కున ఆగిపోయాడు. చూచాడు మసిబొగ్గు. ఒంటరిగా దిక్కు దివాణం లేకుండా పడి ఉన్న ఆ మసిబొగ్గును చూస్తే అతనికి అలసయింది. అటూ ఇటు తన్నాడు, అది తను ఎటు తంతే అటు వెళ్ళింది. కానీ దాని అమాయకత్వానికి అతనికి నవ్వు వచ్చింది. చేత్తో తీసుకుని ఎగరవేసి పట్టుకుంటూ నడుస్తున్నాడు. ఎంత ఎత్తుగా గిరాటు వేసినా అది మళ్ళీ తన దగ్గరికే వచ్చి పడుతూ ఉంది. సిగ్గులేదు, దీనికంటే నా భార్య నయం అనుకున్నాడు. కానీ వెంటనే జాలి వేసింది. దెబ్బ తగిలిందా అని నిమిరి మా బుచ్చే అని లాలించి ముద్దు పెట్టుకున్నాడు. పెదిమలతో ముద్దు పెట్టుకుంటే చేతులకు మసేయింది. వెంటనే ఊళ్ళో ఉన్న గోడలన్నీ తెల్లగా కనిపించినాయి. గోడల నిండా మసిబొగ్గుతో బొమ్మలు గీయటం మొదలుపెట్టాడు. ఎక్కడ గీచినా కొద్ది మార్పులతో ఈ కింది బొమ్మే. అతని చుట్టూ పిల్లల గుంపు పోగైంది. నా బొమ్మ రాయమంటే నా బొమ్మ రాయమని వెంటపడ్డారు. నేను రాయను, ఎందుకనోయ్, పిల్లల బొమ్మలలో నే రాయకేం, ఎవరి ముక్కుకి సూటిగా వాళ్ళు పోండి. అక్కడ రామయ్య తాత ఉంటాడు, వాడికి కుంచెలాంటి తోక ఉంటుంది, ఆ తోక నడగండి, కుంచె రాస్తుంది, పోండి అని పిల్లల్ని తరిమాడు. నల్ల కోటు వేసుకుని జరి తలపాగా ఒకటి చుట్టుకొని చేతికర్ర పట్టుకొని ఒక పెద్ద మనిషి టీవీగా తన ముందు నడిచి వెళ్ళటం చూశాడు. ఏ ఆగు అన్నాడు ఆ పెద్ద మనిషి కంగారు పడుతూ ఆగాడు. సీతారామారావు అతని దగ్గరగా వెళ్ళి భుజం మీద చెయ్యేసి, అది సరే కానీ నువ్వెందుకు పుట్టావో నీకు తెలుసా అని అడిగాడు. ఆ పెద్ద మనిషి అయోమయంగా చూస్తూ నుంచున్నాడు. పోనీ, ఆ సంగతి తెలియకపోతే పోయింది, ఎట్లా పుట్టావో ఆ సంగతి అయినా తెలుసా అని అడిగాడు. పెద్ద మనిషి కంగారు పడ్డాడు. మరి ఏం చూసుకుని ఈ డాబు సరి అని బిగ్గరగా నవ్వటం మొదలుపెట్టాడు సీతారామారావు. ఆ పెద్ద మనిషిని తప్పించుకు వెళ్ళటానికి ప్రయత్నించాడు. నువ్వు గంగిరద్దుకు మల్లే, చాకలవాణి గాడిదకు మల్లే, ఇన్ని గుడ్డలు కప్పుకున్నావే, మొన్న ఒక చీర అడిగిందని ఎందుకురా నీ భార్యను కొట్టింది, నీ భార్య నాకు చెల్లెలు వంటిది గనక అడుగుతున్నాను, ఆడదాన్ని కొట్టడానికే నీకు చేతులెట్టా వచ్చినాయరా అని అడిగాడు. ఆ పెద్ద మనిషి విదిలించుకుని వెనక్కి వెనక్కి తిరిగి చూస్తూ వెళ్ళిపోయాడు. అతని పక్కనున్న కాఫీ హోటల్లోకి వెళ్ళాడు. పలహారం చేసి బల్ల ముందు కూర్చున్న ప్రొపరేటర్ దగ్గరకు వచ్చి ఎంత అని అడిగాడు. 5 అణాలు. పావలాయిస్తే ఏమవుతుంది? అంతలా ప్రొపరేటర్ బెదిరిపోయి చూస్తూ కూర్చున్నాడు. అటు సూర్యుడు ఇటు పొడుస్తాడా? మన దేశ ఆర్థిక విధానం తారుమారవుతుందా? ఆడవాళ్లకు సమాన హక్కులు వస్తాయా? స్వరాజ్యం రాకుండా పోతుందా? ఏమవుతుందంటావు అని అడిగాడు. ప్రొపరేటరు భయపడుతూ కూర్చున్నాడు. ఆ కొట్లో ఖాతా ఉన్న న్యాయవాది ప్రొపరేటర్కు జరుగుతున్న అన్యాయం సహించలేక తాగుతూ ఉన్న కాఫీ ఆపి ఇవ్వబోయి మాట్లాడక అన్నాడు. సీతారామారావు ఆ న్యాయవాదిని జాలిగా చూచి, ఒరేయ్, నువ్వు న్యాయం చెప్పొచ్చావు కానీ నువ్వు చేసేది అంతా న్యాయమైనట్రా? నువ్వు ఇన్నిసార్లు కాఫీ తాగుతున్నావే, నీ భార్యకి ఒక్కసారైనా జోడు ఇడ్లీ తీసుకువెళ్ళావా? పాపం వాళ్ళు మాత్రం మనుషులు కాదట్రా, వాళ్ళని మనతో సమానంగా చూచుకోకపోతే ఎట్లాగురా చెప్పు, చెప్పరా నా తండ్రి అని బతిమాలతో కన్నీరు పెట్టుకొని, పాపం ఆమె కన్నవారిని అందరినీ వదులుకొని నువ్వే దేవుడు అని అనుకుని పరపురుషుల దగ్గరకు చేరనివ్వకుండా బిగబట్టుకొని నీతో కాపురం చేస్తూ ఉందే ఆమెను నువ్వు ఇట్లా కష్టపెడితే ఎట్లాగురా చెప్పరా నా తండ్రి అని గడ్డం పట్టుకొని బతిమిలాడు. చుట్టూ పోగైన వాళ్ళు తేరుకోకముందే బయటకు వచ్చి పోలీసు నుంచిన దిమ్మ మీద నుంచున్నాడు. అక్కడ నుంచునేటప్పటికీ అతనికి ఇంగ్లీష్లో ఉపన్యాసం ఇవ్వబుద్ధి అయింది. కానీ తెలుగులో పాడాడు, హరిహరి ఈధరను గుణవతి ఆడదేవరో చూడరా, చూపే గురుని చేరి పదమునొందిన దాడది, మత్తమామకు పూజ చేసి ప్రస్తుతించిన ఆడది, ముత్తురాలై అత్తమామల మాట విననిది గాడిది, కుదురుగా భర్తమాటకు ఎదురు చెప్పనిది ఆడది, బెదురు ఎంతయూ లేక పురుషుని గిదుముచున్నది గాడిది, నిరతమును సద్గోష్ఠి కొరకై వెతుకుచుంటడిది ఆడది, భర్త గృహమున లేని ఎడలా పరుగులిడునది గాడిది, కామక్రోధ లోభమోహము కట్టివేసినది ఆడది, ప్రేమతో విటకాండ్రగూడను తామసించును గాడిది, జన్మపావన చేసుకొనుటకు ధ్యానముంచినది ఆడిది, తన్మయంబును పొందనేరక తనువు మరవదు గాడిది, ఇంత సద్గుణం అభ్యసించిన కాంతయే భువిన ఆడది, సంతసంబున అడ్లరామ రాముడిది దాసుడిది యోచించరా గాడిది,
పాట పూర్తయ్యేటప్పటికీ జనం పోగయ్యారు. వాళ్లను చూస్తే తను ఉపన్యాసం చెబితే వాళ్లకు వినాలని ఉందని అతనికి అనిపించింది. హరికథ చెబుదామా బుర్రకథ చెబుదామా అని ఆలోచించి ఉపన్యాసం మొదలుపెట్టాడు. ఒరేయ్ నా మాట వినండిరా, నాకు పిచ్చెత్తిందని కొంతమంది చెప్తారు, ఆ మాట నమ్మకండి. మనకు అర్థం కాని వాళ్ళందరికీ పిచ్చెత్తిందనుకుంటే ఎట్లాగురా? ఒరేయ్ ఈ ప్రపంచంలో మీరేదో చేద్దామని చేస్తున్నామని అనుకుంటారా? ఏముందిరా ఈ ప్రపంచంలో చెయ్యడానికి? ఏమీ లేదురా, నా మాట నమ్మండిరా తండ్రుల్లారా. మనకు ఏం చెబితే నచ్చుతుందో తెలుసుకుని అది చెప్పి దానికోసం పనిచేయమని మనల్ని రేపి పనిచేయించుకుంటున్నారా? అంతే, అంతకంటే ఏమీ లేదురా, అంతా ఒట్టి బూటకంరా నా తండ్రుల్లారా. చూడండిరా, మొదట్లో దేవుడు మనల్ని పుట్టించాడని కాబట్టి వాడిలో ఐక్యమవటానికి మనం ప్రయత్నించాలని చెప్పారా? మనం నమ్మాంరా, నమ్మి అందుకు ప్రయత్నించాం. అప్పుడు వాళ్ళేం చేశారో విన్నారట్రా, దేవుడనేవాడు బయట లేడు మనుష్యులోనే ఉన్నాడు, కాబట్టి మానవ సేవ మాధవ సేవ, మీరంతా మానవ సేవే చెయ్యండి అని చెప్పారా? మనం ఈ మాట కూడా నమ్మాంరా, నమ్మి మానవ సేవ మొదలు పెట్టాంరా, దేవుణ్ణి నమ్మిన వాళ్ళందరినీ తిట్టాంరా, పాపం నోటికి వచ్చిన తిట్లని తిట్టాం. మనం సత్యం తెలుసుకున్నామని వాళ్ళు తెలుసుకోలేదని అనుకున్నాంరా, కానీ ఇట్లా చూసేటప్పటికీ ఏమైందో చూసారట్రా. మానవులంతా ఒకటనుకునే సంఘంలో అనేక వర్గాలున్నాయి. ఈ వర్గాల కలహం వల్లే సంఘం అభివృద్ధి చెందుతూ ఉంది. కాబట్టి ఆఖరు వర్గాన్ని వెనక వేసుకుని మిగిలిన వర్గాలతో వర్గ పోరాటం సాగించండి అన్నారా? మనం ఇది నమ్మాం, నమ్మి వర్గ పోరాటం సాగించాం. మనుషుల్లో ఉన్న దేవుడు ఈ దెబ్బతో కనపడకుండా మాయమయ్యాడురా. పోరాటం పోరాటం, మనలో మనకే పోరాటం, మనలో మనకే కొట్లాటలు, ఒకరంటే ఒకరికి ద్వేషం విరోధం. అరరే ఎంత ఘోరం అయిపోయిందిరా నా తండ్రుల్లారా, ఇది ప్రపంచంగా లేదురా, కసాయి కొట్టుగా ఉందిరా. ఈ దెబ్బతో సంఘసేవ కూడా ఎగిరిపోయిందిరా. సంఘం ఒక రకంగా పరిణామం చెందుతూ ఉందట, దానికి మనం దోహదం ఇవ్వాలట. ఇంకేముందిరా నా తండ్రుల్లారా, కాల ప్రవాహానికి రాళ్ళు రప్పలు అడ్డం లేకుండా బాగు చేయటమేనరా మన పని? ఈ సంగతి కొంతమంది కనిపెట్టారా? కనిపెట్టి మానవునికి జ్ఞానం సంపాదించటం ఆదర్శం అని చెబుతున్నారా? వీళ్ళు హేతువాదం మీద ఆధారపడమంటారా? ఎందుకు 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 అని ప్రశ్నించుకోమని చెబుతారా? అన్ని ఎందుకు, వాళ్ళు జ్ఞానాన్ని బట్టి జవాబులు చెబుతారు. మనకున్న జ్ఞానాన్ని బట్టి మనము నమ్ముతాం. కానీ ఆఖరు ఎందుకు జవాబు లేదురా నా తండ్రి? జ్ఞానం ఎందుకు జవాబు లేదు? లేకపోతే ఆనందానికి అంటారా? ఆనందం ఎందుకు జవాబు లేదురా నా తండ్రి? ఎక్కడో ఒక చోట ఈ ఎందుకు ఆగవలసిందేరా తండ్రులారా? ఒరే లేని ఈ ఎందుకు 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 సృష్టించారో మీకు తెలుసట్రా? ఎందుకో ఒక అందుకని చెప్పకపోతే మనం పనిచేయమని వాళ్ళ ఉద్దేశంరా, అంతేరా, అంతకంటే ఇంకేమీ లేదురా నా తండ్రి. తండ్రులారా ఇవన్నీ అబద్ధాలయ్యరా, అబద్ధాలు చెప్పి మనల్ని మోసం చేసిన పనులు చేయించుకుంటారట్రా వీళ్ళు. ఏమీ లేకపోతే మట్టుకు ఎందుకు పని చెయ్యంరా? ఏమీ లేనప్పుడు పని చేయకపోతే మాత్రం ఏమ్రా? నిజంగా ఏదన్నా ఉంటే క్షణం క్షణం ఇట్లా ఆదర్శం మారటానికి వీలుంటుందా? పైగా ఆదర్శం ఎప్పుడూ మారుతూనే ఉంటుందట. చూడండిరా వాళ్ళ ధైర్యం, ఆదర్శం లేదని ఎంత చమత్కారంగా చెప్తున్నారో. ఒరై మనం పుట్టడం నిజం, చావటం నిజం, మధ్యన బతకటం నిజం. పుట్టడం చావటం మన చేతుల్లో లేదురా, ఇక బతకటం ఒకటేరా మిగిలింది. బతకటానికి మనకు కావలసింది అన్నమే కదరా, మరి దీనికి ఇంత గొడవెందుకురా? నలుగురం కూడబలుక్కొని బతకలేమంటరా? ఈ ప్రపంచంలో ఏమో ఉందని మభ్యపెట్టి దానికోసం పోట్లాడుకు చచ్చేటట్లు చేస్తున్నారా? అంతకంటే ఏమీ లేదురా తండ్రులారా. మనం కొన్నాళ్ళు ఇక్కడ బతకాలి, ఎవరైనా అంతే. దీనికి కలహాలు రక్తపాతాలు ఎందుకురా? ఎవరు కట్టుకుపోయేది ఏముందిరా? బతకండిరా తండ్రులారా, చచ్చేదాకా బతకండి. అతడు ఉపన్యాసం ముగించాడు. వెళ్ళిపో అన్నాడు పోలీసు. ఎక్కడికి అడిగాడు సీతారామారావు. వెళ్ళు, వెళ్తా, మళ్ళీ వస్తా. అతడు గబగబా దిమ్మె దిగి మళ్ళీ తిరగటం మొదలుపెట్టాడు. తిరిగి తిరిగి భోగం వాళ్ల పేటకు వెళ్ళాడు. భోగం వాళ్ళు ప్రత్యేకం ఒక పేట కట్టుకోవటం అతనికి విచిత్రంగా కనిపించింది. ఒకే వృత్తిలో ఉన్న వాళ్ళకి అంతా ఒక చోట ఉండాలనిపిస్తుంది కాబోసు. ఏ వృత్తిలోనూ లేనికి తనకు మళ్ళీ, తన స్నేహితులకి మల్లే. ఎందుకనో కానీ భోగం వాళ్లకి తనకు కొంత పోలిక ఉన్నట్లు కనిపించింది. ఇద్దరూ సంఘానికి పనికిరాకుండా పోయిన వాళ్లే. సంఘంలో ఉన్న కుళ్ళుతో భవంతులు కట్టించుకొని వాటిల్లో నివసిస్తున్న వాళ్లే. కానీ తమను చూస్తే ఎవరికి జాలి కలగదు, ఎగతాళిగా కూడా ఉంటుంది. ఒక భోగంది గుమ్మంలో నిలబడి వీటితో మాట్లాడుతున్నది. సీతారామారావుకి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవాలనిపించింది. గబగబా వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఏమిటే వాటితో నీవు మాట్లాడేది అని అడిగాడు. వాళ్ళిద్దరూ ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకుంటూ నిలబడ్డారు. చెప్పవే నాకు వినాలని ఉంది. నీకు అనవసరం అంది ఆ పిల్ల. అనవసరమా? సంఘంలో ఇద్దరు మాట్లాడుకునే మాటలు, ఇద్దరు ప్రవర్తించే ప్రవర్తన అందరికీ అవసరమే. తెలుసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. సంఘం అంటే ఏమనుకున్నావు? అది చేనుకి కంచె, చేలో మంచే. అది ఒక పత్తేదారు. తనలో ఉండే ప్రతి వ్యక్తి సంగతి కనిపెడుతూ ఉంటుంది. తన మాట ప్రకారం ప్రవర్తించిన వాళ్లను సుఖపెడుతుంది, తన మాట వినని వాళ్ళని హింసిస్తుంది, తెలుసా అన్నాడు. ఆ కుర్రవాడు ఈ మాటలు విని భయపడి మెదలకుండా వెళ్ళిపోయాడు. అతనికి కష్టం వేసింది. ఎవరైనా అంతే, ఆపత్కాలంలో అయిపుండరు. డబ్బు తీసుకోవటం వల్ల మీరింత తేలికయ్యారు అన్నాడు. మరి తిండి గడిచేది ఎట్లా అని అడిగిందా పిల్ల.
అతనికి ఆమెను చూస్తుంటే హృదయం జాలితో ప్రేమతో నిండిపోయింది. తన ఇంటి ముందు నుంచి ఊళ్ళో మురికినంతా పోగు చేసుకుని నెమ్మదిగా నిశ్శబ్దంగా గర్భిణీ స్త్రీకి మల్లే పారే కాలువ జ్ఞాపకం వచ్చింది. ఆమెకు మనస్సులో నమస్కరించుకున్నాడు. ఆమె ఇంట్లోకి రమ్మని పిలిచింది. అతని కూర్చోపెట్టి తమలపాకులు తెచ్చి ముందు పెట్టి తను పక్కనే కూర్చుని చిలకలు చుట్టిస్తూ అంది. అతను తీసుకోబోతే నేను తినిపిస్తా అని ఒక్కొక్కటి నోటికి అందించడం మొదలుపెట్టింది. నాకు డబ్బంటే వ్యామోహం లేదండి అంది. అయ్యో పాపం అన్నాడు. నేను అసలు భోగం దాన్ని కానండి, మహాపతివ్రతవా ఏమిటి కొంపదీసి అని లేవబోయాడు. తను ఉమ్మి వేయబోయాడు. నేను చెబితే మీకు నవలాటగా ఉంటుంది కదండి, నేను అసలు భోగం దాన్ని కాదు. నేనే చెబితే గొప్పకి చెబుతున్నానని అనుకుంటారు, కానీ నేను అసలు భాపన పిల్లని. అతను నోరు తెరుచుకుని వింటున్నాడు. తమలపాకులతో ఎర్రబాన్ అతని నోరు కాకి పిల్ల నోరుకు మళ్ళీ లక్క చిట్టికి మళ్ళీ ఉంది. నా తల్లిని ఒక బాపన కుర్రాడు మోసం చేశాడు. పెళ్లి కాకముందే నేను పుట్టాను. నన్ను నా తల్లి భోగం వాళ్లకు అమ్మేసింది. నేను ఈ వృత్తిలో ప్రవేశించనని ఎంత పోట్లాడాలనుకున్నారు. అమ్మ కన్నీరు పెట్టుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంది. ఎందుకని ఈ వృత్తిలో కష్టమేముంది, అదేంటండి మీరు కూడా అట్లా అంటారు, ఇంతకీ మేమంటే అందరికీ అంత చులకన అని విచారంగా అన్నది. నీకు భార్యగా మారాలని ఉందా ఏమిటి? ఎప్పుడూ అదే అనుకుంటూ ఉంటాను. ఎవరినైనా పెళ్లి చేసుకుని హాయిగా కాలం గడపాలని ఉంది. ఈ వృత్తి చాలా నీచమైందండి, నా గుణానికి బొత్తిగా సరిపడదు అంది. ఏం నీ గుణం మంచిది కాదా? అదేమిటండి? అయితే భార్యగా ఉండి నీకు పిల్లల్ని కూడా కనాలని ఉందా? ఆమె సిగ్గు అభినయిస్తూ చీర జరి అంచు చేతివేళ్లతో సర్దుకుంటూ ఎంత చెడ్డా, మేం మాత్రం ఆడవాళ్ళం కాదటండి, ఏ ఆడదానికి ఉండదండి ఆ కోరికే. మీరట్లా అంటారు కానీ మేము అందరి వంటి వాళ్ళమే అంది. ఈ మాటకు సీతారామారావు లిక్కిపడ్డాడు. మేము అందరి వెంటి వాళ్లమే అనుకోవటంలో పై మెరుగుల్లో తప్ప ప్రపంచంలో అందరూ ఒకటేనా ఏమిటి? అందుకనే కాబోలు, ఉద్రేకం వచ్చినప్పుడు అందరూ ఒకే రకంగా ప్రవర్తిస్తారు. ఆకలి వేసినప్పుడు, కోపం వచ్చినప్పుడు, విచారం కలిగినప్పుడు, ప్రేమ సందర్భాల్లో అంతా ఒకే విధంగా ప్రవర్తిస్తారు. భేదాలు పైపూతలోనే, పూత కరిగిపోతే అంతా ఒకటే సరుకు. మనసులో ఈ ఆలోచనలు చెలరేగుతున్నాయి. కళ్ళతో ఆమెను తీక్షణంగా చూశాడు. మనసులో ఆలోచనలు కట్టుబడినాయి. అతని కళ్ళకు ఆమె ఒక్క క్షణం సూర్యారావుగా, ఒక క్షణం శాతవాహనుడిగా, ఒక్క క్షణం బాలకృష్ణుడిగా, ఒక క్షణం శివరావుగా, ఒక క్షణం తానుగా కనిపించింది. ఆమె తల చుట్టూ తన స్నేహితుల తలలు, తన తలలు గిర్రున తిరుగుతున్నాయి. తన తలల మధ్యన ఉన్న ఆమె తల ఒక్కొక్కప్పుడు పగలబడి నవ్వుతుంది, ఒక్కొక్కప్పుడు విరగబడి ఏడుస్తుంది. తన తలలో సూర్యారావు తల ఇట్లా అన్నది. సూర్యారావు తల, మనం ఆంధ్రులం, ఆంధ్రప్రజానికం, పంచశికలం, మన ఆంధ్రుల నుడికారం, ఆంధ్రుల సంస్కారం, ఆంధ్రుల ప్రతాపం, విజ్ఞానం, ఆంధ్రుల భండారం మనలో మూర్తీభవించినాయి. ఈమె ఆంధ్రమాత, సాక్షాత్తు ఆంధ్రమాత. మనలో ఉన్న గుణాలన్నీ ఈమెలో కరుడు కట్టినాయి. ఆంధ్రమాతను పూజించుదాం, రండి పువ్వులు తెండి, ఆంధ్రమాత నీకు జోహారు. శాతవాహను తల, మనం మురికి కాలవలం, ఇది మహాసముద్రం. ఆంధ్రదేశంలో ఉన్న మురికి కాలవలన్నీ ఎప్పుడో ఈ మహాసముద్రంలో కలవవలసిందే. అందువల్ల ఆంధ్రులందరికీ ఇది పుణ్యతీర్థం. ఈ మురికి మహాసముద్రంలో జలక్రీడలాడదాం, రండి. ఆంధ్ర మహాజనులరా, ఆంధ్ర నుడికార ప్రియురాలా, రండి తీర్థం పుచ్చుకుపోండి. బాలకృష్ణు తల, ఓ మహాజనులారా, మా నాన్న ఉన్నాడు చూశారు, ఆయన చెప్పనే చెప్పాడు. మిగిలిన తలలు, నోర్ముయ్, ఈ పవిత్ర స్థలంలో మీ నాన్న పేరు ఉచ్చరించకు. బాలకృష్ణ తల, నా మాట వినండి, లేకపోతే మీ స్నేహం వదులుకుంటా, నేనే ఆంధ్రమాతనై కూర్చుంటా. మిగిలిన తలలు బెదిరి ఊరుకున్నాయి. బాలకృష్ణ తల, మా నాన్న ఉన్నాడు చూశారు, ఆయన చెప్పనే చెప్పారు, కలియుగంలో మురికి మహాసముద్రమే ఆంధ్రమాతై కూర్చుంటుందని. ఆయన చెప్పినట్లే జరిగింది. ఈమె ఆంధ్రమాత. ఈ మన మాత ఆంధ్రదేశంలో ఉన్న మురికినంతా తన అంకంలోకి తీసుకుని ఆంధ్రమాతగా ఉబ్బింది. మురికి వల్ల మొత్తం సంఘం పాడు కాకుండా దానికి ప్రత్యేక స్థలాన్ని నిర్ణయించారు మన పూర్వులు. శివుడు విషాన్ని తన కంఠంలో ఉంచుకుని లోకాన్ని రక్షించినట్లు ఈమె మన మాత మురికిని తన అంకంలో ఉంచుకుని ఆంధ్రదేశాన్ని రక్షిస్తుంది. ఈమెకు నా ధన్యవాదాలు. శివరావు తల, ఈమెను మాత అంటున్నామని మీరు శంకిస్తున్నారేమో, అట్లాంటి శంక మీరు పెట్టుకోవద్దు. తల్లైనా, తండ్రైనా, కూతురైనా, భార్య అయినా, సోదరి అయినా, స్నేహితుడైనా, వీరందరినీ ప్రేమించడానికి కారణం సెక్సే. అసలు ఏ వస్తువునైనా ప్రేమించే శక్తినిచ్చేది అదే. మానవుల్ని ప్రేమించడానికి, అన్నింటికీ సంఘాన్ని ప్రేమించడానికి, దేశాన్ని ప్రేమించడానికి కారణం అదే. ఇటువంటి పవిత్రమైన వాంఛను మీరు దాచుకోకూడదు, తీర్చుకోవటానికి వెనుకంజ వేయకూడదు. ఈ మాటలు విని సీతారామారావు ఓరి భగవంతుడా అని ఒక్కారు పరిచి బయటకు పరిగెత్తాడు. ఎక్కడ ఆగకుండా రోడ్డు వెంబడి ముక్కుకు సూటిగా వెళ్తున్నాడు. ఒక ఏనాదివాడు తాగి తూలుతూ ఎదురుగుండా వస్తున్నాడు. రాగాలు తీస్తున్నాడు. వాడి భార్య రెక్క పట్టుకుని తీసుకువెళ్తుంది. వాడు మధ్య మధ్య వదిలించుకుని ఉండవే డోకలే అంటున్నాడు. తాగావట్రా అని అడిగాడు సీతారామారావు. చెప్పవే, దోరేందో అడుగుతున్నాడు అని అన్నాడు పెళ్ళాన్ని. నీకేమయ్యా తాగితే అంది రెక్క పట్టుకుని తీసుకువెళ్తూనే. సీతారామారావుకి సంఘాన్ని తన్నబుద్ధి అయింది. కానీ ఎట్లా, ఈ సంఘానికి తలెక్కడా, తోకెక్కడా, ఉదరం ఎక్కడా, ఎట్లా తన్నేటట్టు
ఆ రోడ్డు చివరిదాకా నడిచి వెళ్ళి మలుపు తిరిగాడు. రోడ్డు పక్కనే దేవాలయం ఉంది. దాని ముందు మీటింగ్ జరుగుతూ ఉంది. జనం తండోపతండాలుగా ఉన్నారు. వాళ్ళని చూసేటప్పటికీ ఇన్నాళ్ళ నుంచి తాను వెతుకుతున్న సంఘం, తనకు కనపడకుండా తప్పించుకున్న సంఘం అదే అనిపించింది. గబగబా జనం మధ్యకు వెళ్ళాడు. వేదిక మీద పరబ్రహ్మ శాస్త్రి, నాగలింగం, రాంబొట్లు, విశ్వేశ్వరరావు, చైతన్య స్వామి కూర్చుని ఉన్నారు. వాళ్ళ మెడల్లో బండెడు పూలమాలలున్నాయి. ప్రజలు వాళ్ళను దేవతా ప్రతిమలను చూసినట్టు తన్మయత్వంతో రెప్పవేయకుండా చూస్తున్నారు. వాళ్ళు ఒక్కొక్కళ్ళు లేస్తున్నారు, ఉపన్యాసాలు ఇస్తున్నారు. ప్రజల్లో ఉన్న దారిద్ర్యం పోవాలంటున్నారు, అజ్ఞానం నశించాలి అంటున్నారు. ప్రజలు పడుతున్న కష్టాలకు కన్నీరు కారుస్తున్నారు. వాళ్ల ఉపన్యాసాలకు ప్రజలు పరవశత్వం పొంది మాటిమాటి కరతాళ ధ్వనులు చేస్తున్నారు, జైలు కొడుతున్నారు. సీతారామారావుకి ఆశ్చర్యం వేసింది. వాళ్ల మెడల్లో ఉన్న పూలమాలలు, వాళ్ళు కుర్చీలో కూర్చున్న వైఖరి, ప్రజల కరతాళ ధ్వనులు, వాళ్ల ఆనందం, ఇవన్నీ అతన్ని కలవరపరిచినాయి. అతనికి కంపరం కలిగించాయి. వీళ్ళ ప్రజలకు నీతులు చెప్పేది. వీళ్ళు చేస్తున్న దురంతాలు, మోసాలు, అన్యాయాలు ప్రజలు అప్పుడే ఎట్లా మర్చిపోయారు? తమ ప్రవర్తనను మార్చుకోకుండా ప్రజలకు ధర్మోపన్యాసాలు చెప్పటానికి ఎట్లా సిగ్గులేదు? అతను కుతకుతా ఉడికిపోతున్నాడు. వేడి ఊర్పులు ఇడుస్తున్నాడు. హృదయంలో నుండి బయటకు రావటానికి ఏదో గిలగిలా తన్నుకుంటూ ఉంది. నాగలింగం ఉపన్యాసం పూర్తి చేసి కూర్చున్నాడు. కరతాళ ధ్వనులు, జయ జయ ధ్వానాలు మిన్నుముట్టినాయి. అధ్యక్షులు నెమ్మదిగా లేచి సవినయంగా, ఇంకెవరైనా మాట్లాడే వాళ్ళుంటే మాట్లాడవచ్చు అన్నాడు. నేను మాట్లాడతాను అని జనంలోంచి కేక వేశాడు సీతారామారావు. ఆ ధ్వనికి ప్రజలంతా నిశ్శబ్దపూరితులయ్యారు. ప్రజల దృష్టి అతని వైపుకు ఒక్కసారి మరలింది. అధ్యక్షులు దయచేయండి అన్నారు. సీతారామారావు ప్రజల్ని నెట్టుకుంటూ వెళ్ళి వేదికెక్కాడు. వేదిక మీద ఉన్నవాళ్లు ఇతన్ని ఎరిగిన వాళ్లే. సూర్యప్రకాశ్రావు తనకి దగ్గర బంధువు కూడాను. అతని ఆకారం భయంకరంగా ఉంది. శరీరం తూలిపోతూ ఉంది. అతని చూచి వేదిక మీద ఉన్నవాళ్ళంతా గాబరా పడి వాళ్లలో వాళ్ళు గుసగుసలాడుకోవటం మొదలుపెట్టారు. అతను జనాన్ని తీక్షణంగా చూస్తూ, వీళ్ళ మీకు నీతులు ఉపదేశించేది, వీళ్ల మాటలు వినటానిక మీరింత తహతహలాడేది, వీళ్లరా మీరు గౌరవించేది, వీళ్లలో ఒక్కడు రుజుమార్గన బ్రతుకుతున్నవాడున్నాడు, వీళ్లంతా దుర్మార్గులు, ద్రోహులు, మోసగాళ్లు, అవినీతి పరులు అని బిగ్గరగా కేకలు వేశాడు. ప్రజలు నిశ్చేష్టలై చూస్తూ కూర్చున్నారు. వేదిక మీద కూర్చున్న నాయకులు బిక్కముఖాలు వేసుకుని ఒకరి ముఖాలు ఒకరు చూచుకుంటున్నారు. ఇందులో మీకు నీతులు చెప్పదగ్గ వాడేవడు ఈ పరబ్రహ్మ శాస్త్ర, వీడు ఇందాక మీకు శీలాన్ని గురించి అద్భుతమైన ఉపన్యాసాన్ని ఇచ్చాడు. మీరంతా చప్పట్లు కొట్టారు. వీడు చేసే పనేమిటి? వీడి మరదలికి ఎందుకు పెళ్లి కాలేదో అడగండి. ఎప్పుడు ఇతని ఇంట్లోనే ఎందుకు ఉంటుందో అడగండి. ఈ నాగలింగాన్ని మీరు ఎరుగుదురా? ఎప్పుడు తనకు టైపిస్టుగా మలయాళీ కుర్రవాడినే ఎందుకు పెట్టుకుంటాడో అడగండి. ఎర్రగా, సన్నగా, మృదుగా ఉండే కుర్రవాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు టైపు చేయడానికి పనికిరారా? ఎవరూ లేనప్పుడు తన టైపిస్ట్ తల నిమురుతూ కూర్చోవటం ఎందుకు అడగండి. వీడికి చేనేత పరిశ్రమ అంటే ఎంత ఇష్టమో. ఈ రాంబొట్లు వాళ్ళమ్మ గొంతు పిసిగి 60,000 కాజేశాడు. ఈ విశ్వేశ్వరరావు ఇంత పెద్దవాడు కదా, వీడికేమైనా బుద్ధి ఉందా? మొన్న అబ్బం శుభం తెలియని 10 సంవత్సరాల పిల్లని తాయం పెడతారమ్మని ఇంట్లోకి పిలిచి ఏం చేశాడు? ఒక 4 రోజులు మీరు ఆ విషయం ఆ గుబ్బుగా చెప్పుకుంటే, వీడిని బహిష్కరించాలని తీర్మానించుకుంటే అప్పుడే మర్చిపోయారా? ఇక ఈ సూర్యప్రకాశ్రావు సంగతి మీ అందరికీ తెలిసిందే. ధర్మసత్రం డబ్బు 10,000 తిన్నాడు. వాళ్ళ ఇంటి పక్కన ఉన్న పాపయ్య ఇల్లు తాకట్టు పెట్టుకొని డబ్బు వడ్డీకి ఇచ్చి ప్రస్తుతం అతని భార్యని వశం చేసుకున్నాడు. పాపయ్యకు తెలుసు, కానీ తెలిసి ఏం చేస్తాడు? ఏమన్నా అంటే ఇల్లు వేలం వేయిస్తానని బెదిరించాడు. ఇప్పుడు ఆ పాపయ్యకు పిచ్చెత్తింది. వీళ్ళ మీకు నీతులు చెప్పే ప్రవక్తలు, లోక కళ్యాణార్థం ధర్మోపన్యాసాలు చేసే త్యాగమూర్తులు, ప్రజలను ఉద్ధరించే నాయక శ్రేష్ఠులు. అతను మాట్లాడుతూ ఉంటే ప్రజలు నోళ్లు తెరుచుకొని వింటున్నారు. వేదిక మీద ఉన్నవాళ్ళు కుచించుకుపోతున్నారు. ఎవ్వరికీ ముందుకు రావటానికి ధైర్యం చాలటం లేదు. ఎవరికి వాళ్ళు తమని గురించి ఏమంటాడో, తమ రహస్యాలు ఏం బయట పెడతాడోనని ప్రాణాలు బిగబట్టు కూర్చున్నారు. అధ్యక్షుడితో సూర్యప్రకాశ్రావు, తాగాడు, దింపండి, అట్లా చూస్తారేం అన్నాడు. కానీ అధ్యక్షుడికి ఊపిరి సలపటం లేదు. సీతారామారావు మాట్లాడుతూనే ఉన్నాడు. ప్రజలలో నుండి నీ సంగతి ఏమిటో కూడా కాస్త చెప్పు అని కేక వేశాడు ఒకడు. నా సంగతి ఏదైనా నేను మీకు నీతులు చెప్పటం లేదు. నేను ఆచరించని సిద్ధాంతాలను మీకు బోధించటం లేదు అన్నాడు సీతారామారావు. మరి ఇందాకటి నుంచి ఏడ్చింది ఏమిటి అని ఇంకొకటి కేక వేశాడు. మీకు నీతులు చెప్పే వాళ్లను చూచి మోసపోవద్దని చెప్తున్నాను. వీళ్ల కపట ప్రవర్తనను, వీళ్ల నీచ స్వభావాలను మీకు ఎరుకపరుస్తున్నాను అని ఏడ్చావులే దిగు. ప్రజల్లో గోల బయలుదేరింది. ఈలలు వేయటం, వెకిలి నవ్వులు నవ్వటం, చప్పట్లు కొట్టడం ప్రారంభించారు. సోడాబుడ్డి కీచుమంది. అధ్యక్షుడికి ధైర్యం వచ్చింది. ఇక కూర్చో అన్నాడు భుజం పట్టుకు లాగుతూ. సీతారామారావు విదిలించుకొని, ఇదిగో అధ్యక్షుల వారి సంగతి చెప్తా వినండి. ఈయన స్వాముల వారు కదా, శుద్ధచేతన స్వరూపం కదా, సర్వసంగ పరిత్యాగి కదా, ఈయన చేస్తున్న పనులేమిటో కొంచెం తెలుసుకోండి అని బిగ్గరగా
అన్నాడు. చైతన్యస్వామి ముఖాన నెత్తురు లేకుండా పోయింది. ఆ పట్నే కుర్చీలో చతికిల పడ్డాడు. చెప్పు, చెప్పాల్సిందే అని ప్రజలు కేకలు వేశారు. స్వాముల వారు ఈ ప్రపంచం మిథ్యాన్ చెప్తారు, జీవితమంతా భగవంతుని చేరటానికై ప్రయత్నించాలని బోధ చేస్తారు. కానీ వీరేం చేస్తున్నారో అడగండి. ఈ బోధలు, ఈ నియమాలు తాము అనుసరించవలసిన అవసరం లేదంటారు. ఇవన్నీ అజ్ఞానుల కోసం ఏర్పడ్డవి, కానీ జ్ఞాని వీటికి అతీతుడు అంటారు. తాను జ్ఞాని కనుక ఏం చేసినా తప్పు లేదని తనకు అంటమని చెబుతారు. ఒక కుర్రదాన్ని వేదాంత బోధ అని భర్త దగ్గర నుంచి లేపుకొచ్చాడు. అడగండి, నా మాట అబద్ధమేమో. మొదట్లో ఆ పిల్ల అంగీకరించకపోతే తప్పేముంది, దురద పుడితే గోక్కోవడం లేదా అని బోధ చేశాడు. ఆ కుర్రది ఈ సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టింది. ఆశ్రమంలో నుంచి తరిమేశాడు. ఆ పిల్ల తిరిగి తిరిగి ఆత్మహత్య చేసుకుంది. అడగండి, నా మాట అబద్ధమేమో. జనానికి ఈ విషయం వినటానికి ఆహ్లాదకరంగా ఉంది. సంతోషంగా గోల చేస్తున్నారు. చైతన్యస్వామి బుసలు కొడుతున్నాడు. సీతారామారావు మాట్లాడుతూనే ఉన్నాడు. ఇక మీ సంగతి చెప్తాను. అసలు తప్పంతా నాదే. ఎవరేం చెప్పినా, చెప్పేది ఎవరైనా వెర్రిమొహాలు వేసుకుని వింటూ ఉంటారు. మీకు బుద్ధి లేదు, మీరు గొర్రెలు. ఎవరేం చెప్తున్నారా అనే ఆలోచన మీకు లేదు. అహహా అని అంటారు. తన వెక్కిరింపు తనకే సంతోషం కలిగింది. ప్రజల్లో ఎక్కువ మంది నవ్వుకున్నారు, కానీ కొంతమంది ముఖాలు మార్చుకుంటున్నారు. పిచ్చెక్కింది అని కొందరు, మనం మదం దించాలి అని కొందరు అనుకుంటున్నారు. తమను మర్దించటం ఆగటం వల్ల వేదిక మీద ఉన్న పెద్ద మనుషులకు కొంచెం ఊపిరి సలుపుతూ ఉంది. సూర్యప్రకాశ్రావు కోపంతో ఉపాయం ఆలోచిస్తున్నాడు. సంఘ సంస్కృతల ప్రజాహిత జీవితానికి, వ్యక్తిగత జీవితానికి సంబంధం లేదు అనే మాటలు మీరు నమ్మకండి. మిమ్మల్ని మోసం చేయటానికి చెప్పే మాటలవి. పెద్దవాళ్ల వ్యక్తిగత జీవితాలను మీరు జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండాలి, విమర్శిస్తూ ఉండాలి. ఒక వ్యక్తి భావాలను, అభిరుచులను, అభిప్రాయాలను నిర్ణయించేది వ్యక్తిగత జీవితమే అని మర్చిపోకండి. మీరు అజ్ఞానులు, మూర్ఖులు, పిరికి పందలు అని ప్రజలను నోటికి వచ్చినట్టు తిట్టడం మొదలుపెట్టాడు. అవకాశం కోసం నిరీక్షిస్తున్న సూర్యప్రకాశ్రావు దిగ్గున లేచి సీతారామరావును ఒక పక్కకు నెట్టి ప్రజలను ఉద్దేశించి ఆవేశంతో, వీడు తాగుబోతు హంతకుడు, వీడు మిమ్మల్ని ఇంత నీచంగా తిడుతూ ఉంటే మీరు ఎలా సహించి ఊరుకుంటున్నారు? మీరు ఆంధ్రమాత పుత్రులు కారా? మీలో ఉన్న ఆంధ్రపు రక్తం, ఆంధ్ర శౌర్యం, ఆంధ్ర ప్రతాపం ఏమైనాయి? అవమానం సహించి ఎలా ఊరుకోగలుగుతున్నారు? తన్నండి, పొడవండి అని బండబూతులు కూస్తూ వేదిక మీదకు ఎక్కుతూ ఉంది జనం. సీతారామారావు గబోలన బల్ల మీదకు ఎక్కి కుర్చీ ఒకటి చేత్తో పైకెత్తి పట్టుకొని, రండి, నా వంటి మీద చెయ్యి పడిందా, మీ ప్రాణం పోయిందే, ప్రాణాలకు ఆశ వదులుకున్న వాడెవడో ముందుకు రండి అని గద్దించాడు. అతని ఆకారం భయంకరంగా ఉంది. ఏ పని చేయటానికైనా వెనుతీయడని ముఖకవళికలు చెబుతున్నాయి. జనం ముందుకు రావటానికి భయపడింది. ఎవరికి వాళ్ళు తమనే సంబోధిస్తున్నాడు అనుకున్నారు. ముందు దెబ్బ తమ మీదే పడుతుందనుకున్నారు. వెనక వాళ్ళు బండబూతులు తిడుతూ ముందు వాళ్ళని వేదిక దగ్గరకు తోస్తున్నారు. ముందు వాళ్ళు మాత్రం నిగడదని నుంచున్నారే గాని కదలటం లేదు. అతడు అలాగే కుర్చీ చేత్తో పట్టుకుని, రాకండి, ఒక్క అడుగు ముందుకు వేశారా తలలు పేలిపోతాయి అంటున్నాడు. ప్రజలు భయపడుతూ ఉంటే అతనికి కసి ఎక్కువైంది. మీరంతా ఒట్టి పిరికి పందలు, రారేం, నుంచున్నారేం, రండి అని అరిచాడు. తన్నండి, చూస్తారే వాడు దుర్మార్గుడు, భార్యను పిల్లలను బాది బాది వచ్చాడు, చూస్తూ ఊరుకుంటే ఏమైనా చేస్తాడు అని జనంలోంచి ఎవరో కేక వేశారు. ఆ గొంతు అతనికి బాగా పరిచయం అయిన గొంతుగా కనిపించింది. అటు చూశాడు రామయ్య తాత. జనాన్ని నెట్టుకుంటూ ముందుకు వస్తున్నాడు. జనం అతన్ని అనుసరిస్తూ ఉంది. రామయ్య తాత, నువ్వా రా, నీ సంగతి ఒక్కటే ఇక మిగిలి ఉంది. ఈ రామయ్య తాత ఉన్నాడు చూశారు, ఇంత ముసలివాడా, పడేయండి, పట్టుకోండి అని కేకవేశాడు రామయ్య తాత. చైతన్యస్వామికి ధైర్యం వచ్చింది. సీతారామారావు నుంచిన బల్లా పడదోశాడు. బల్లతో పాటు సీతారామారావు కింద పడ్డాడు. జనం విరుచుకు మీద పడింది. తన్నండి, కట్టి పడవేయండి, ఏం వదిలాడ్రా, పెద్దల్ని తిడతాడా పబ్లిక్లో పట్టుకొని, పిచ్చి కాదురా, వాళ్ళకి వ్యక్తిగత తగాదాలున్నాయి, కసి తీర్చుకోవటానికి, వాళ్ళని అవమానించడానికి ఇంత పనిచేశాడు. నోటికి వచ్చిన బూతులు కూశారు. తలొక తన్ను తన్నారు. సీతారామారావుకి కదిలే ఓపిక లేదు. అలాగే మాట్లాడకుండా పడి ఉన్నాడు. రామయ్య తాత దగ్గరకు వచ్చి పలకరించాడు. బాబు, ఇప్పుడు ఎట్లా ఉంది? బాగానే ఉంది తాత. నీ మనవడికి ఒక సహాయం చేయవు? ఏమిటి బాబు? నీ మనవరాలితో నన్ను క్షమించమని చెప్పు తాత. అదెప్పుడో క్షమించి ఉంటుంది బాబు. ఇంకా నేను చేసిన తప్పేమిటో నాకు తెలియటం లేదు. ఇంతమంది చెయ్యని పాపం నేనేం చేశాను తాత? నాకేమీ తెలియటం లేదు తాత. బాబు, నీతో మాట్లాడాలి. వద్దు తాత, మాట్లాడి మాట్లాడి మొహం మొత్తింది. పర్వాలేదు బాబు, ఆ గన్నేరు చెట్టు కిందకు వెళ్దాం రా, తీరిగ్గా మాట్లాడుకుందాం. కథ కొనసాగుతుంది.